పంపు చేసి మిమ్మల్ని నడి బజార్లో వదిలేసి పార్టీ ఫిరాయించి మనల్ని నడిపేయడం ముందుదే మేముందామని చెప్పి కార్యకర్తలు మేము భుజాల మీద పోస్తాం కాంగ్రెస్ పార్టీ జెండాను, మేము అవసరమైతే మా రక్తాన్ని సైతం దారం పోస్తామని చెప్పి ముందుకు వచ్చిన కార్యకర్తలు అందరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసిన 11 డివిజన్లకు సంబంధించిన మిత్రులకు, కాలనీ సంఘాలకు ఇక్కడికి విచ్చేసిన అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు మొట్టమొదట కర్మంగట్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన మిమ్మల్ని కలుసుకొని మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఇవాళ మీ దగ్గరకు వచ్చిన దేశ రాజకీయాలు ఇంకొక వైపు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మూడవ వైపు, ఇవన్నిటిని పక్కన పెడితే మన ప్రాంత సమస్యలు అత్యంత కీలకమైనవి. ఇవాళ మన ఎల్బీ నగర్ లో మెట్రో రైలు పొడిగింపు కావచ్చు, ఖాళీ నీళ్లలో పారిశుద్ధ్యం కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, సంఘాలలో ఉన్న సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న 58 సర్వే నెంబర్లో పట్టాల సమస్య కావచ్చు, ఇన్ని సమస్యలను పరిష్కరించాలంటే మొదట నాకు ఈ సమస్యల పట్ల అవగాహన కలగాలి. సమస్యల పట్ల అవగాహన కలగాలంటే సంఘాల నాయకులను కలవాలి, ఖాళీలను తిరగాలి, బస్తీ బాట పట్టాలి, మైనారిటీ సోదరులను కలవాలి. మైనారిటీ సోదరులు మన గెలుపులో ఎల్బీనగర్లో క్రియాశీలక పాత్ర పోషించడంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మరి ఇవన్నీ చేయాలంటే మనం ఓపికగా కార్యక్రమాలను చేసుకోవాలి. మీ ఉత్సాహం, మీ ఊపు రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలలో నా కోసం అహర్నిశం కష్టపడ్డ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం నా గెలుపు కోసం కష్టపడి జెండా మోసిన నాయకులను రేపు కార్పొరేటర్లుగా గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ బాధ్యతను నిర్వహించాలంటే ప్రతి డివిజన్కి వచ్చి మీతో కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మిమ్మల్ని అందరినీ నా సంతోషం పంచుకోవడానికి వచ్చిన ఈ సంతోషం, మీ ఉత్సాహం అత్యధికంగా ఉన్నది. కాబట్టి ఢిల్లీకి పోయి పార్లమెంట్ హాజరయ్యి మొదటి సమావేశాలు ముగిసిన తర్వాత డివిజన్ల వారీగా సమావేశాలు పెట్టాలి, కూడా పరిచయాలు కావాలి. చాలా మంది ఎన్నికలలో కష్టపడ్డారు, ఎప్పుడంటే అప్పుడు కలిసిరు. కొందరిని గుర్తు పెట్టుకోగలిగిన, కొందరిని గుర్తు పెట్టుకోలేకపోయినా, నేను కూడా మీలాంటోనే. ఒకటే రోజు 2000 మందిని కలిపితే అర్థం పేరు గుర్తు పెట్టుకోలేను, కష్టం. తిండి నిద్ర లేనప్పుడు గుర్తు పెట్టుకోవడం ఇంకా కష్టం. ఎవరైనా పెద్దలు ఒకవేళ ఎన్నికలప్పుడు కలిసి ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా పేరుతో గుర్తుపట్టకపోతే కూడా మీరేం అనుకోకండి. ఇప్పుడు వస్తా, మీ దగ్గర కూర్చుంటా, మిమ్మల్ని కలుస్తా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా. మీ ఖాళీ సమస్యలను గుర్తుపెట్టుకోవడమే కాదు, పరిష్కరించడానికి పనిచేస్తా. నాయకునిగా పనిచేసిన వాళ్ళను మొట్టమొదట కార్పొరేటర్లుగా ఎలా గెలిపించుకోవాలో వాళ్ళ కోసం పనిచేస్తా. 11 డివిజన్లు మొత్తం కలదిద్దుదాం, సమస్యలు కనుక్కుందాం, సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం. అప్పటికి అధికారులు కూడా ఎవరు ఎక్కడున్నారో, మున్సిపల్ అధికారులు ఎవరో, విద్యుత్ శాఖ అధికారులు ఎవరో, ఇతర శాఖ అధికారులు ఎవరో నాకు అవగాహన ఉంటుంది. వాళ్ళందరినీ కూడా బస్తీలకు రప్పిస్తా, పనులు చేపిస్తా. వంగవెత్తి అవసరమైతే ఈ పునీత నాకు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాయన మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఆ రీతికి వస్తా అన్న
నా వెంచు దాదాపు ఒక పాదొక్క పది ఎక్కున్నట్టుంది, లేకపోతే తొమ్మిదిన్నర అయినట్టుంది. మా రామరెడ్డి వాచ్ అయితే పాదొక్క పది చూపిస్తున్నారు, మీ దగ్గర చూపిస్తున్నారు. కానీ ఇంత సమయం అయింది, ఇంత ఓపిక ఉన్న మీరు, ఇంకొక నాలుగైదు పెళ్లిళ్ళ కార్యక్రమాలు కూడా ఉన్నాయి నాకు. మీరందరూ కూడా సంతోషంగా క్రమశిక్షణతోటి నాకు సెలవు ఇస్తే మళ్ళీ కాలనీలకు వచ్చి డివిజన్ల వారిగా సమీక్ష చేసుకుని మిమ్మల్ని అందరినీ కలుస్తా. ఈ సంతోషంలో భాగస్వాములైన మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Oh, my God.